अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगाजन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवरागस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयिपुरो मगध नारायणं नमस्कृत्य नरं पुराण राज्यं मनं चेप्पुकुंटुन्नां ఇందులో భాగంగా కర్మకాండల గురించి మనందరికీ ఒక అనుమానం ఉన్నది చాలా కాలం నుంచి. పుం నామ్నో నరకాత్రాయితి పుత్ర అని వేదం చెబుతోంది. పుత్తని పేరు కలిగినా లేక పుమ్మని పేరు కలిగిన ఒక ఆయన ఒక నరకం ఉందని, ఆ నరకం నుంచి రక్షిస్తాడు కాబట్టి వాడికి పుత్రుడని, పుత్రుడు లేకపోతే గతి లేదని లోకంలో ఒక ప్రభ ఉంది, అపుత్రస్య గతి నాట్య. అది అందరికీ కాదు, అది కూడా కొన్ని నరకములు కొన్ని వాళ్ళకి మాత్రమే. ఏమున్నా లేకపోయినా గతి ఎలా వస్తుందో ఇప్పుడు చెబుతున్నాడు. మరి ముందు కుమారుడు ఉంటే సరే, వాడు ఎలాగో కర్మకాండ చేసేస్తున్నాడు. పుత్రాభావే వధూ కుర్యాత్ అంటే కొడుకులు లేకపోతే పెళ్ళాం కర్మ చెయ్యాలి అని. అసలు దౌర్భాగ్యులు కొంతమంది అనకూడదు కానీ వీళ్ళు శాస్త్రజ్ఞానం తెలియని వాళ్ళు ఆడవాళ్ళని నిషిద్ధం కర్మ అంటూ, అంటే ఈ పురాణం కంటే వీళ్ళు గొప్పవాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళని తుపాకీ పెట్టి కాల్చిపారేయాలి. వాళ్ళు దొరికితే అలాంటి వాడు ఎవడన్నా పెద్దబాబుడు వాడితే ఎవడన్నా వస్తే రమ్మనండి, ఒకసారి గురువు గారి దగ్గర రమ్మనండి, పురాణం చూపిస్తాను, ఫోటో స్టాట్ తీసి. అసలు ఆడవాళ్ళని కర్మకాండే చేయకూడదు, లేకపోతే అసలు ఇంకో పనికి పనికిరారు అంటూ లేనిపోని గందరగోళం తీసేసి దేశాన్నంతా ఇవాళ మన మతం సగం భ్రష్టపడడానికి కొంతమంది అర్రకొర్ర చదువు లేని సన్యాసులు పనికి మాలిన వాళ్ళైన పురోహితులు కాదు. అందరికీ జ్ఞానం రాకపోతే తప్పలేదు, కానీ వచ్చింది చెప్పాలి, లేనిది కూడా నటించి పాడు చేశారు. ఈ 13వ శ్లోకంలో పుత్రాభావి అంటే కొడుకు లేకపోతే వధూ కుర్యా అంటే భార్య చెయ్యాలి అని చెప్పారు. భార్యాభావి అంటే సోదర, పెళ్ళం కూడా లేకపోతే సోదరుడు చెయ్యాలి. భ్రాతావా భ్రాతృపుత్రోవా సపిండ శిష్య ఏనవ అంటే ఈ ఎవ్వరూ లేకపోతే కొడుకో జ్ఞాత్యో వాళ్ళ కొడుకో ఇంకో శిష్యుడో, ఆరి శిష్యుడు మీద చేయొచ్చు. అన్నదమ్ముల కొడుకులో మనవలో మొత్తం మీద ఎవరో ఒకరి 10 దినముల కర్మ చెయ్యాలి. జ్యేష్ఠస్య వా కనిష్టస్య భ్రాతు పుత్రస్య పౌత్రకై దశరాత్రాధికం కార్యం పుత్రహీనే నరేఖగా. ఇలాగా ఎవరో ఒకళ్ళ వంశంలో కానీ అటు కాని ఇటు కాని శిష్యుడు కూడా చేయొచ్చు అని చెబుతూ అంటే భార్య బతికిలేదు అప్పుడేం చేయాలని చెప్పారు, సోదరుడిని చెప్పినారు. ఎవరు సోదరుడు? భార్య సోదరుడు, తన సోదరుడు ఎవడో ఒకడు. మొత్తం మీద కర్మ మాత్రం చేసి తీరాలి, దాంతో మోక్షం పొందుతాడు. విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పాడు, అదే విష్ణు వరాహ రూపంలో భూదేవికి చెప్పాడు, కౌనకాదులకి సూతుడు చెప్పాడు, వ్యాసుడు సూతుడికి చెప్పాడు. ఇంతమంది ప్రామాణికంగా దేవతలు సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా చెప్పాడు. అందుకే కర్మకాండని మాత్రం చేసి తీరవలేను, మొత్తం మీద నేను ఎవ్వరూ లేరు అని తప్పించుకోవడానికి అర్హత లేదు అన్నారు. అన్నదమ్ముల్లో ఒక్కడికి సంతానం ఉన్నా ఆ కుటుంబం అందరికీ సంతానం ఉన్నట్టే. కాబట్టి అన్నదమ్ముల్లో ఎవడి సంతానమైనా ఇతరులకి కర్మకాండ చేయొచ్చు అన్నదమ్ముళ్ళు. రాష్ట్రానాం ఏకజాతానాం ఏకశ్చేత్ పుత్రవాన్ భవేత్. ఒక ఇంట్లో ఒక 4 5 అన్నదమ్ములు ఉన్నారనుకుందాం. ఈ 4 5 అన్నదమ్ముల్లో ఒక్కడికి పిల్లాడు ఉంటే ఆ ఒక్క పిల్లాడే చాలు,
అందరికీ కర్మకాండ చేయడానికి వాడు అర్హుడు. మిగతా వాళ్ళందరికీ సంతానం కింద లెక్కవాడు. అన్నిటికంటే మించి పాఠం చెప్పించుకున్న శిష్యుడి దగ్గరుంటే వాడు సొంత కొడుకుతో సమానం, దత్తపుత్రుడు పుత్రుడితో సమానం. అలాగే ఒక్కొక్కడికి ఇద్దరు లేక ముగ్గురు భార్యలు ఉండే, ఆ ముగ్గురు భార్యలో ఎవరో ఒకడికి సంతానం ఉన్నా మొత్తం అందరికీ సంతానం ఉన్నట్టే. సర్వేషాం పుత్రహీనానాం మిత్రం పిండం ప్రదాపయత్. ఇంకెంత బాగా చెప్పాడండి. అసలు 17వ శ్లోకం ఏకాదశోధ్యాయంలో సర్వేషాం పుత్రహీనానాం మిత్రం పిండం ప్రదాపయేత్. ఈ లోకంలో పుత్రులు లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్లి భర్తలు పోయిన వాళ్ళకి, లేక భర్తకి భార్య పోయి మొత్తం మీద ఏదో రకంగా సంతానం లేకుండా అలమటించిపోతున్న వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మిత్రం పిండం ప్రదాపయేత్. ఎవడో ఒక మిత్రుడే పిండం పెట్టచ్చు. ఒక మిత్రుడు పెడితే చాలా, అంటే మిత్రుడు చూసుకోండి, కాదు రాసుకోండి. సర్వేషాం పుత్రహీనానాం, సర్వేషాం పుత్రహీనానాం మిత్రం పిండం ప్రదాపయేత్. మిత్రం అంటే మిత్రుడు ఒకడు, పిండం పిండమును సర్వేషాం పుత్రహీనానాం పుత్రులు లేని వాళ్ళందరికీ కూడా ప్రదాపయేత్ పిండమును పెట్టవచ్చు అని. క్రియాలోపేన కర్తవ్య సర్వభావే పురోహితమః. అసలు మిత్రుడు కూడా లేడు. ఒక్కొక్కళ్ళు రోజు గొడవ ఇతరులతో, పొద్దున సాయంకాలం దాకా తొంసుంటా అంటే తొంసుంటా అని గొడవ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మిత్రులు కూడా ఉండరు కదా. అప్పుడేం చెయ్యాలి అంటే పురోహితుడికి డబ్బిచ్చేస్తే బతికుండగానే ఆయనే చేసిపెట్టేస్తాడు. మంచి వాళ్ళకి తక్క ఇలాంటి మన అత్తిక స్వాములకు ఇచ్చేస్తే డబ్బులు వాళ్ళు మన తరఫున చేసి పెట్టేస్తారు. అయ్యా నా జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఏదో మీకు 1,000 2,000 ఇస్తున్నాం, మీకు తోచిన రీతిలో కాస్త కర్మకాండ చేసి పెట్టండి అంటే వాళ్ళు జాలిపడి వీడు చచ్చిపోయాడని ఎప్పుడు తెలిస్తే అప్పుడు పెడతారు. తెలియకపోతే ఎవరేం చేయలేరు అనుకోండి, అది వేరే విషయం. స్త్రీవాధ పురుష కశ్చిత్ అష్టస్య కురుతే క్రియాం అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్. అసలు ఎవరు లేని పక్షంలో వీళ్ళకి ఇష్టమైన ఎవరో ఒక స్త్రీ లేక పురుషుడు, అసలు మొత్తం మీద ఈ పైన చెప్పిన వాళ్ళు ఆరు పురోహితులు కూడా దొరకకపోతే స్త్రీవా అథ పురుషక, స్త్రీయో పురుషుడో ఇద్దరు ఎవరో ఒకళ్ళు కర్మను ఆచరించాలి. దిక్కులేని వాళ్ళకి అపరకర్మలు చేస్తేట పాపం అయ్యో దిక్కులేదు వాడికి ఎవరూ లేరు అని జాలిపడి అనాథ ప్రేతానికి సంస్కారం చేస్తే కోటి యజ్ఞ ఫలం లభేత్. కోటి యజ్ఞములు చేసిన పుణ్యం వస్తుంది. కోటి యజ్ఞ ఫలితం కావాలంటే ఏం చేయాలి మీరు? అనాథ ప్రేతానికి, దిక్కులేని ప్రేతానికి సంస్కారం చేయండి. ఈ లోకంలో ఒక్క మంచాడు కూడా మనకి దొరకడ, అప్పుడేం చేయాలి? రోడ్డు మీద చచ్చిపోతే తీసుకెళ్ళడానికి, జాలిపడి సంస్కారం చేయడానికి, పిండ ప్రదానం చేయడానికి ఒకళ్ళేడు ఏ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయి తగలెట్టారు. వాళ్ళు తగలెట్టకపోతే కుక్కలు పీక్కుతున్నాయి. అప్పుడు ఎలా? అలా అనుమానాలు వస్తాయి. దిక్కులేని శవానికి జాలిపడి ఎవడో ఒకడు సంస్కారం చేస్తే వాడు మోక్షం పొందుతాడు. అలాంటి వాడు కూడా దొరకని పక్షంలో ఏం చెయ్యాలి అంటే తాను బతికొండగా తన పేరు మీద ముమ్మారు భాగవత సప్తాహం చేయించేసుకుంటే ఇంక వాడికి ఎక్కడ తెచ్చినా పర్వాలేదు. అడవిలో తెచ్చిన, సముద్రంలో తెచ్చిన, విదేశాల్లో తెచ్చిన, ఇంట్లో తెచ్చిన, ఇంట్లో వాళ్ళు ఎవడు పట్టించుకోకపోయినా, పిండ ప్రదానం చేయకపోయినా, గండ ప్రదానం చేయకపోయినా వీడు గ్యారంటీ మోక్షం. ఇది ఇంక ఉత్తమోత్తమం. పితుఃపుత్రేణ కర్తవ్యం దశరాత్రాధికం ఖగ మృతే జ్యేష్ఠే పతి స్నేహాన్న కుర్వీత పితాసుతే. తండ్రి చచ్చిపోతే కొడుకు ఉంటే ఆ కొడుకు దశాహ కర్మ అని చెయ్యాలి, అంటే 10 దినముల కర్మ అంటారు దాన్ని. పెద్ద కొడుకు కనుక మృతి చెందితే ఆ పెద్ద కొడుకు మాత్రం తండ్రి బతుకుంటే తండ్రి చెయ్యాలి. ఇంట్లో ఓ తండ్రి గారికి ఓ 3 నలుగురు కొడుకులు ఉంటే అందులో ఒక కొడుకు చచ్చిపోయాడు అనుకోండి, అయ్యో పోయాడని ఏడవకుండా ఆ చచ్చిపోయిన వాడికి తండ్రే స్వయంగా చేస్తే వాడు ఇంకొంచెం తొందరగా మోక్షం పొందుతాడు. మొత్తం మీద కర్మలోపం చేయకూడదు. ఇక చాలా చాలా అనుమానాలన్నింటినీ క్లియర్ చేశాడు. ఒక ఆయనకి 10 మంది కొడుకులు ఉన్నారు లేదా 6 కొడుకులు ఉన్నారు, అప్పుడు ఎవరు పిండ ప్రదానం చెయ్యాలి?
పెద్ద కొడుకు చెయ్యాలట. ఎప్పుడు పెద్ద కొడుకే కర్మార్హుడు. ఇటీవల కాలంలో కొంతమంది లేనిపోనివి చెబుతున్నారు, తల్లికి చిన్న కొడుకు చెయ్యాలట, తండ్రికి పెద్ద కొడుకు చెయ్యాలట అని. అవి మీ సొంత పెత్తనాలే, పురాణాల్లో చెప్పరా. సొంత పెత్తనంతో మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే దానికి మనం బాధ్యతలం కాం. ఇంట్లో పెద్ద కొడుకు బతుకుంటే తల్లి అయినా తండ్రి అయినా ఆ ఇంట్లో కర్మకాండ చేసే అధికారం కేవలం పెద్దాడికి. పెద్దాడు నేను చేయను, నేను చేయను అన్నాడు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ రెండో వాడు. ఒకటి రెండు క్యాండిడేట్స్ కూడా నేను చేయనంటే అప్పుడు నెక్స్ట్, ఆ మూడో వాడు చెప్పితే అప్పుడు నాలుగో వాడు, ఆరుగురు చెప్పది వాడు కర్మ. దానికి మనం ఏం చేయం, ఎంతమంది ఉన్నా ఎవడు చేయమంటే మనం ఏం చేయగలం. కాబట్టి ఎవడో ఒకడు మొత్తం మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆర్డర్లో చేయాలి. కొడుకులు లేకపోతే కూతుళ్ళు చెయ్యాలి, ఇది దానికి నియమం. మొత్తం మీద ప్రత్యార్థికము, ఈ సాంవత్సరికాలు మార్చికాలు ఇవన్నీ కూడా చెయ్యచ్చు. ఒకళ్ళు అందరూ ఇష్టపడ్డారనుకోండి, ఇప్పుడు పెద్ద సమస్య, ఎవరూ చేయకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, మేము ఆరుగురు చేస్తాం అన్నారు, అప్పుడేం చేయాలి? ఇప్పుడు గద్దుకోవడం, నేను చేస్తాను నేను చేస్తాను కొట్టుకుంటున్నప్పుడు ఆరుగురు ఒకే తోట చేస్తే వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు అలా ఆర్డర్లో కూర్చుని పెద్దాడు చెయ్యొచ్చుకుంటే చాలు, తద్దరం పెట్టేవాడు తమ్ముడు అన్నారు, ఇంక మిగతా వాళ్ళకి పిండం పెట్టుకోకర్లా, చెయ్యొచ్చుకుంటే చాలు. పెద్దవాడు కర్మ చేస్తూ ఉంటాడు, పెట్టుబడి మాత్రం అందరూ పెట్టుకోవచ్చు. ఒక్కో తోట ఇంట్లో మిగతా వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడతారు, పెద్దాడు నామకే వస్తే చెయ్యొచ్చు చేస్తాడు. అలాగే మొత్తం మీద కర్తృత్వం పెద్దవాడి మీద ఉంటుంది. తల్లిదండ్రులు పోయిన తర్వాత అటువంటి వాళ్ళకి కర్మ చేసిన కొడుకు ఏడు పర్యాయాలు భూమండల ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడు. ఈ పద్యం వినండి, ఈ శ్లోకం. సప్తవారం పరిక్రమ్య ధరణీం యత్ఫలం లభేత్ క్రియాం కృత్వా పితుర్మాతుః తత్ఫలం లభతే సుఖః. ధరణీం అంటే భూమిని సప్తవారం పరిక్రమ్య, వారం అంటే ఒకసారి, సప్తవారం అంటే ఏడు సార్లు. ఏడు మార్లు ఎవడైనా భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయగలడా? మానవ మాత్రుడైతే చేయలేడు. ఏడు మార్లు భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసిన పుణ్యం ఒక్కేసారి రావాలంటే తల్లిదండ్రులు మరణించాక కొడుకు వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే చాలు, ఇక చాలు ఏడు పర్యాయాలు ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది అన్నారు. ఆరభ్య దశరాత్రంచ యావద్వై వార్షికం భవేత్ తావత్ పుత్ర క్రియాం కుర్వన్ గయా శ్రాద్ధ ఫలం లభేత్. ఈ పది రోజుల కర్మ తర్వాత శుద్ధి, మాసికాలు, సంవత్సరీకం క్రమం తప్పకుండా ఎవరైనా పెడితే అటువంటి వాడు గయలో పిండం పెట్టకపోయినా, అంటే ఇది క్రమం పెట్టాడు కాబట్టి గయాశ్రాద్ధ ఫలితాన్ని తల్లిదండ్రులకు ఇస్తున్నాడు. వాళ్ళకి ఆ ఫలితం ఇవ్వడం వల్లట వీడు తెచ్చాక వీడికి గయలో పిండం పెడితే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వీడికి వస్తుంది. అంచేత తప్పకుండా క్రమం తప్పకుండా ఈ మాసికాదులు పెట్టాలి. ఇక సంకల్ప సన్నిహితంగా స్నానం శుద్ధి అయ్యాక, పది రోజులు కార్యక్రమాలు చేశాక, ఇంటిని శుద్ధి చేశాక, ఆఖరణ మహాశుద్ధి అయిపోయిన తర్వాత నది దగ్గరో నూతి దగ్గరో తలారా స్నానం చెయ్యాలి. అలా స్నానం చేసిన వాడికి పూర్తిగా తల్లిదండ్రులకి తర్పణములు ఇచ్చిన పుణ్యం వస్తుంది. కర్మలో లోపం ఉంటే లోపం పోతుంది, అందుకని లాస్ట్ డే శుద్ధి స్నానం అయ్యాక మళ్ళీ ఇంకొకసారి నదో నుయ్యో బోరో ఎక్కడో తోటకెళ్ళి స్నానం చెయ్యాలి. ఇంట్లో ఆవు పేడతో అలికితే ఇల్లు కూడా శుద్ధి అవుతుంది అది వాళ్ళు చెప్పింది. తర్వాత ఆ రోజు నుంచి ఆవులకి కాస్త కాస్త వీలున్నప్పుడు తండ్రి గారికో తల్లి గారికో సంవత్సరీకం పెట్టేలోపు ఆవులకి మేత పెట్టినా లేదా ఆవుల పాలు దానం చేసినా
ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేస్తున్న పితృదేవతలు బ్రహ్మానంద భరితులవుతారు. దాంతో ఆ గోత్రం అభివృద్ధి చెందుతుంది. అన్నం, వస్త్రం, జలం, ద్రవ్యం అన్యద్వాదీయతే చేయేత్ ప్రేత శబ్దేన యద్దత్తం మృతస్యానం ప్రదాయకం. అన్నం కాని, వస్త్రం కాని, నీళ్లు, నెయ్యి ఇలాంటి పదార్థాలు ఈ తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత ఏడాది లోపు ఏమేంటో వాడు చెప్పాడు. ఒకసారి తల్లో తండ్రో పోయిన తర్వాత సంవత్సరం వచ్చేలోపు, సంవత్సరేకం జరిపేలోపు ఉన్న ఈ ఏడాది కాలంలో వీలున్నప్పుడు అన్నమో, బట్టలో, నీళ్ళో లేదా నెయ్యో ఈ పదార్థాలు ఆ చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్పి దానం చేస్తే ఈ కుటుంబంలో దారిద్ర్యం రాదు. సాధారణంగా తల్లిదండ్రులు పోయిన తర్వాత కొన్ని దోషాల వల్ల దారిద్ర్యం వచ్చే లక్షణం ఉంటుంది కొందరికి, కొన్ని కర్మలు ఉంటాయి. అటువంటి దారిద్ర్యం ఈ దానం వల్ల రాదు. విశేష ఫలితం మృతి పొందిన వాడికి ఇస్తుంది. సంవత్సరం వరకు ప్రయాణం చేస్తాడని చెప్పుకుందాం మనం. సంవత్సరీకం అంటే ఏమిటంటే మనం ఇక్కడ నెల నెల మాసికం పెడుతూ ఉంటే ఈ మాసికం వాడికి ఒక రోజు అన్నమాట. ఓ రోజు ఆ లోకంలో అయితే ఆ ప్రయాణంలో ఇక్కడ నెల కాబట్టి ఇక్కడ 12 నెలల్లో వాడు 12 రోజులు ప్రయాణం. ఆ 12 రోజులు ప్రయాణంలో ఇక్కడ నెయ్యి, అన్నము లాంటివి దానం చేయడం వల్ల శరీరం అంతా ఆహ్లాదమైపోయి ఆనందభరితమయ్యి సుఖ ప్రయాణం చేస్తాడు. మార్గం అంతా సుఖంగా ఉంటుంది. దారిలో ముళ్ళు గుచ్చుకోబడింది అందుకని చేయమన్నారు. ఇది స్త్రీలకి పురుషులకి సమానమే, ఇంక ఇక్కడేం తేడా ఏం లేదు. అన్నిటికంటే ఈ మాసికాలు అయిన తర్వాత ఏం చేయాలో చెప్పారు. జాతులు, కుటుంబంలో పేరున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా క్షవరం చేయించుకోవాలి, గుండు చేయించుకోవాలి. మళ్ళీ మనకు అనుమానం, అసలు గుండు చేయించుకోవడానికి మాకు అప్పటికే దుట్టు ఉంటే కదా అని. దుట్టు ఉన్నా లేకపోయినా ఒక్క వెంట్రుకున్నా చేయించుకోమన్నారు. బొత్తిగా రోసేలాగా పూర్తిగా గుండు ఉన్నా ఊరికే బ్లేడ్ అలా అలా అంటే చాలు. అంటే శాస్త్రం కోసం చెబుతున్న వాటి ఇది, ఎంతకంటే లేదు హాస్యం కోసం చెప్పడం కాకుండా మొత్తం మీద బ్లేడ్ నెత్తి మీద పెడితే అది క్షవరముతో సమానం, అది మాత్రం తప్పదు అన్నారు. మిష్టాన్ నైర్గోర్ భోజయే దేకన్ దినేషు దశతు ద్విజం ప్రార్థయే ప్రేత ముక్తించ హరిన్ ధ్యాత్వా కృతాంజలిహి. ఆ తర్వాత ఒక్క బ్రాహ్మణోత్తముడికి షడ్రసోపేతంగా భోజనం పెట్టాలి. వాడు భోజనం తెరకపోతే షడ్రసోపేతంగా భోజనం చేయడానికి ఏ పదార్థాలు అవసరం? నెయ్యి, ఆకు, ఏదో పాయసానికేమో బియ్యం, జీడిపప్పులు, కిస్మిస్సులు, నెయ్యి, పాలు ఇవన్నీ కూడా దానం చేసేస్తే ఆ పితృదేవతలు సంతృప్తి పొందుతారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సర కాలం విష్ణు ధ్యానం చెయ్యాలి. ఎలాంటి శ్లోకాలు? 2 శ్లోకాలు నేను ఇటువంటి వాటిని అన్నింటినీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకాలుగా అండర్లైన్ చేసి పెట్టా. అతశీ పుష్ప సంకాశం పేతవాస సమచ్యుతం ఏ నమస్యంతి గోవిందం నతేషాం విద్యతే భయం. అనాది నిధనో దేవక శంఖ చక్రం గదాధరక అక్షయక పుండరీకాక్ష ప్రేత మోక్ష ప్రదో భవ. సంవత్సర కాలంలోపు ఈ 2 శ్లోకాలని ఉచ్చరిస్తే ఆ ప్రేతాత్మకి దుఃఖం ఉండదు. ఒక వాళ్లే కదట ఈ శ్లోకం నిత్యం చదివించిన వాడు ఉన్నాడే, వీడు ప్రేతాత్మగా మారడు. చచ్చిన తర్వాత శుభం పొందుతాడు, అశుభం అనేది పొరపాటును కూడా వినడు. అతసీ పుష్పమని అవిసె పువ్వు అని ఉంటుంది. అవిసె పువ్వు ఎలా ఉంటుందో అలాంటి దేహంతో ఉంటాడు నల్లగా శ్రీ మహావిష్ణువు. తర్వాత పీతవాససం పసుపు పచ్చని పట్టకరిస్తాడు. ఆయనకి ఎప్పుడు పసుపు అంటే బాగా ఇష్టమని మనం పదే పదే చెప్పుకున్నాం. మన భక్తులకి చెప్పకల్లా, కొత్త వాళ్ళకైతే చెప్పాలి. పీత వస్త్రధారణ అంటే శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతి పాత్రం. ఆ తర్వాత ఆయన ఎటువంటి వాడు? అచ్యుతుడు, నాశనం లేనివాడు, భ్రష్టత్వం లేనివాడు. అటువంటి ఆ గోవిందుని గురించి ఎవరు నమస్కరిస్తారో అటువంటి వాడికి భయం నా తేషాం విద్యతే క్వచిత్ అన్నారు.
అసలు ఎక్కడ వాడికి భయం ఏమిటండి? గోవింద గోవింద అనేవాడికి భయం ఏమిటి? గోవింద గోవింద అన్నవాడు తన జీవితంలో అయిపోయిందా అయిపోయిందా అన్నాడు. తన జీవితం గురించి అంత ధైర్యంగా ఉండగలుగుతాడు. ఆయన అనాది నిధనుడు, ఆది మధ్యాంత రహితుడు, ఆయన దేవుడు, శంఖ చక్ర గదాధారి, ఆయన అక్షయుడు, ఆయన పుండరీకాక్షుడు. ఆయన అటువంటి వాడికి నమస్కరించి ఆఖరి నరాలట మనం బతికొండగాను అనుకోవచ్చు అన్నారు. చచ్చిపోయిన వాడి గురించి అనమన్నారు. ఆఖరి మాట ఏమిటంటే ప్రేతమోక్షప్రదోభవ. ఈ ప్రేతాత్మ అంటే చచ్చిపోయిన వాడి ఆత్మకి మోక్షమునిచ్చేవాడివి కమ్ము. ప్రేతమోక్షప్రదోభవ అంటే ప్రేతత్వము నుంచి విముక్తి కలిగించుము. ఇది ప్రార్థనా మంత్రం శ్రాద్ధాంతే ప్రత్యగం పఠేత్ స్నాత్వా గత్వా గృహే దత్వా గోగ్రాసం జనం చేదేత్. ఈ ప్రకారం ప్రార్థన చెయ్యాలి. మంత్రాన్ని ఇది శ్రాద్ధం పెట్టిన తర్వాత కూడా చదవాలి. అప్పుడు ఇంటికి వెళ్ళి భోంచేసిన ఆవులకి గడ్డి పెట్టిన ఆ కుటుంబం, ఆ ప్రేతాత్మ అన్నీ చాలా సుఖంగా ఉంటాయి. సాధారణంగా ఇంట్లో మన శరీరం విడిచిపెట్టిన పితృదేవతలకి కొంతమందికి భ్రమ ఉంటుంది. ఫలానా ఇంట్లో ఉన్నాను, ఈ ఇంట్లో ఉండగానే గడ్డి తిన్నాను, ఈ ఇంట్లో ఉండగానే దోగర తిన్నాను, ఈ ఇంట్లో ఉండగానే డబ్బు సంపాదించాను, ఇల్లు ఇల్లు అని గృహవ్రతులు అంటారు వెళ్ళి. ఇల్లు అంటే పరమ వ్యామోహం కొంతమందికి. పిచ్చ డబ్బు అంటే ఇంక అంత ఎంత పిచ్చ కదా. డబ్బు అవసరం కానీ అదని పిచ్చవ్వకూడదు. అందుకే అటువంటి వాడిని విత్త ఆత్ముడు అంటారు. విత్తాత్ముడు అంటే వాడు ఆత్మ అంతా విత్తం మీదే ఉంటుంది. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా వీడు చచ్చిపోయేటప్పుడు కూడా అవకాశం లేదు కానీ లేకపోతే మొత్తం ఏలూరులో ఉన్న ఇళ్ళని పట్టుకుపోతాడు పైకి. డబ్బు అంతా కుదరట్లా ఇక్కడ నుంచి పైకి పెట్టుకెళ్ళడానికి హీ హ్యాస్ నో ఛాన్స్. పాపం గవర్నమెంట్ వారు మనకేం జీవోలు తయారు చేయలేకపోతారు ఇక్కడ నుంచి పైకి పెట్టుకెళ్ళడానికి. ఈ రోజు అందరినీ నానా గందరగోళం చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, 24 గంటల ఛానల్స్. మన మతం అన్నా హైందవులన్నా వీళ్ళని ఎలాగా నానా గందరగోళం చేద్దామని ఈ పిచ్చవెధవులు కూడా తెగ సంపాదిస్తారు. వీళ్ళకి కూడా అవకాశం దొరకలేదు కానీ లేకపోతే వీళ్ళంతా కలిసి ఈ డబ్బు అంతా పైకి పట్టుకుపోదాం అనుకుంటారు ఈ మూర్ఖులు. కానీ సూది మనమోపినంత భూమి కాదు, ఐశ్వర్యం కాదు, మన శరీరం కూడా మనతో రాదు. మన నెత్తి మీద వెండ్రుకు రాదు, మన శరీరంలో ఏ వస్తువు రాదు. అందుకని ఏం చెప్పారు అంటే పిచ్చివాడ చచ్చేటప్పుడు కొంప మీద వ్యామోహంతో తావద్దు అన్నారు. చచ్చిపోయేటప్పుడు చాలా మంది కదా ఒక వ్యామోహం ఉంటుంది అనమాట, ఏడుస్తారు లోపల లోపల కడుపు తిప్పేస్తూ ఉంటుంది. ఇది నేను ప్రాక్టికల్ గా కూడా చూసా, పురాణాల్లో చెప్పడమే కాదు. పోయే కాలం వచ్చినప్పుడు కొంతమందికి ఏంటంటే మనస్సు కుదిపేస్తుంది అనమాట. నేను చచ్చిపోతే మా ఇల్లు ఏమైపోతుందో, మా అబ్బాయి ఏమైపోతుంది, మా అమ్మాయి ఏమైపోతుందో, ఇవి ఏడుస్తారు. పాప మీలాంటి వాళ్ళు అయితే ముసలితనం వచ్చేస్తుంది, పురాణాలు వినకుండా వెళ్ళకూడదని మీరు ఏడుస్తారు. కానీ వాళ్ళు ఎలా ఏడుస్తారంటే ఇల్లు, డబ్బు, బ్యాంక్ అకౌంట్లు, పిల్లలు పాడు చేసేస్తారేమో, లేకపోతే ఇంకేమైనా అయిపోతాయేమో అని ఏడుస్తారు. ఎంత ఏడ్చినా చావు తప్పదు కదా ఢామ్ అంటాడు వీడు. అప్పుడు వీడు ఢామ్ అన్న తర్వాత ఏమవుతుందంటే వీడు ఆత్మ పైకి కిందకి వెళ్లకుండా ఇంట్లో తిరుగుతూ ఉంటుందిట ఆ ఇంటి చుట్టూ అనమాట. ఇంట్లో కొడుకు డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటే వాడిని ఏమనలేక ఏడుస్తాడు. ఆ కొంపను ఎవడన్నా వచ్చి పొడుస్తూ ఉంటే బాధ, ఇంట్లో మేకులు కొడుతూ ఉంటే రాత్రిపూట ఈ ప్రేతాత్మకి గుండెల్లో మేకులు కొట్టినట్టు ఉంటుంది. హౌస్ ఓనర్లకు ఉన్న పెద్ద బాధ ఏమిటి చెప్పంటారా? రెంట్కి ఇచ్చినప్పుడు పెద్ద బాధ మేకులు కొట్టడం. వాడు మేకు కొట్టాడో వీడు గుండెల్లో ఏకు మేకు దిగిపోయినట్టే. నేను ఇది వరకు నవ్వుకునేవాడిని కానీ నాకు కూడా కొంచెం ప్రాక్టికల్గా తెలిసింది ఈ మధ్యన. అంచేదా అందరికీ ఇదో పెద్ద సమస్య. ఈ ఏకు మేకులు కొడుతూ ఉంటే ఈ చచ్చిపోయిన వాడు ఆత్మ తిరుగుతూ ఉంటుందని చెప్పానే వాడికి బెంగొచ్చేస్తానమాట. కానీ వాడు ఏమనలేడు, ఇలా అల్లాడిపోతాడు వాడు. అల్లాడిపోతున్న వ్యక్తులకి మరి మోక్షం ఎలా వస్తుంది, వాడి జీవితానికి విముక్తి ఎలా వస్తుంది అంటే దానికి చెప్పారన్నమాట. ఏం చెప్పారు అంటే ఇంట్లో కూర్చుని రోజు ఇందాక నేను చెప్పిన అతసీ పుష్ప సంకాశం పీతవాసతం అత్యుతం శ్లోకాలు ఉన్నాయే, ఆ శ్లోకాలు రాత్రిపూట పడుకోబోయే ముందు పొద్దున్న లేచిన తర్వాత 9 సార్లు చదివితే ఈ ప్రేతాత్మగా అల్లాడిపోయి కొంప మీద వ్యామోహం పెట్టుకున్నవాడు ఉన్నాడే వాడికి 1 సంవత్సర కాలం తర్వాత విముక్తి కలుగుతాడు. ఆఫ్టర్ 1 ఇయర్ వాడు విముక్తి పొందుతాడు. లేదా ఇంట్లో కూర్చొని గోడ మీద కూర్చొని అని ఏడుస్తూ ఉంటాడు. మీ ఇష్టం తర్వాత చెప్పడం చెప్పాను.
ఆ తర్వాత మంచం మీద పడుకుని ఏ మంచం మీదైనా చచ్చిపోతారు కొంతమంది. మన చేతిలో ఏముందండి, మంచం మీద పడుకుని తెచ్చేవాళ్ళు కొంతమంది, కొంచెం మీద పడుకుని తెచ్చేవాళ్ళు కొంతమంది. రాత్రి పడుకున్నాక ఎప్పుడు పోతారు? ఆ మంచానికి కూడా సంవత్సరం పాటు దోషం ఉంటుంది. ఇదో డేంజర్. అందుకే ఆ మంచాన్ని ఏం చేయాలంటే శుద్ధి చేయకుండా దాని మీద ఇంట్లో వాళ్ళు పడుకోకూడదు. పూర్వం ఎవరైనా మంచం మీద చచ్చిపోతే ఆ మంచం దానం చేసేసేవారు. ఇంట్లోంచి బయటికి పోతే ఆ మంచానికి ఆ దోషం పోతుంది. ఇప్పుడు కలియుగంలో చూస్తూ చూస్తూ 25,000 ఇట్టు మంచం కొన్నామండి. డామన్ వాడు తెచ్చాడు 25,000. 25 కంటే ఈ ప్లెంటీ ఆఫ్ ఆత్మ ఆనందం అది మాత్రం వచ్చిపోయింది. పిలిచిన కొట్టుకున్నాం కదా మనకి. అటువంటిప్పుడు ఏం చెప్పారంటే, దానం ఇవ్వలేని పక్షంలో ఆవు పేడ పసుపు కలిపి 3 రోజుల పాటు ఆ మంచానికి రాత్రి రోజును మళ్ళీ కడిగేస్తూ బయటే పెట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ గంగాజలంతో శుద్ధి చల్లి చేసి అప్పుడు లోపలికి పట్టుకొస్తే దాని మీద చచ్చిపోయిన వాడు రాత్రి మీద మంచం మీద కూర్చుని హాయిగా పట్టుకోడు మనం. వాడికి కాస్త విముక్తి కలుగుతుంది. ఆ మంచం మీద పడుకుంటే మనకి శుభం కూడా కలుగుతుంది. ఇంకేత మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవడైనా తాను పడుకున్న చెయ్య మీద ఉండగా పోతే ఆ చెయ్య వాడుకోవడానికి మనం ఇష్టపడితే అప్పుడు ఆ చెయ్యని 3 రోజుల పాటు పసుపుతో ఆవు పేడతో శుద్ధి చేసి ఆ తర్వాత గంగాజలం చల్లి మళ్ళీ ఇంట్లో వేసుకుని దాన్ని వాడుకోవాలి, లేకపోతే వాడుకోరాదు. అసలు గృహంలో మృతి చెందితే ఎవడైనా గ్రహాణం తాపనం కృత్వ తత్తస్మంత్రైశ్చ పూజనం. నవగ్రహ శుద్ధి చాలా మంచిది. ఒక ఇంట్లో ఎవరో అనుకోకుండా మృతి చెందితే ఆ ఇల్లు పాడుపడిపోయింది ఏడాదో లేకపోతే కొంతకాలమో విడిచిపెట్టమంటారే, దానికి కూడా శుద్ధి చెప్పారు. పాత శివాలయానికి వచ్చేసక్క నవగ్రహాలకి రోజు పూజ చేసేమని అచ్చగా స్వామి వారు ఉన్నారు కదా, అయ్యా మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి నవగ్రహాలు మండపం కింద మా ఇంట్లో వేసి పూజ చేయండి, శుద్ధి చేసి పెట్టండి, ఇది పురాణంలో చెప్పారని బతిమాలుకుంటే వారు చేసి పెడతారు. నవగ్రహ హోమము మండపారాధన పూజ చేసి ఆ తర్వాత ఇల్లు కడిగేస్తే ఆ ఇంటికి శుద్ధి వస్తుందట సాధ్యమైనంత వరకు. మరీ దుష్ట నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, ఇక వాటికి విడిచిపెట్టక తప్పదనుకోండి. సాధారణమైన శాంతి చెయ్యవలసిన సమయంలో ఇంటికి నవగ్రహ శాంతి చాలా మంచిది. ఇది పెద్ద ఖర్చు కూడా కాదు. తర్వాత మరొకటి చెప్పారు, ఏ వ్యక్తి అయినా దుర్మరణమునకు గురైతే ఇంట్లో, బయట చచ్చిపోతే అది వేరే విషయం అనుకోండి, ఇంట్లోకి దొంగవాడు వచ్చి నెత్తి మీద రాత్రి బండ పెట్టుకొని చంపేశాడు, అది దుర్మరణమేగా. మొగుడు పెళ్ళాలి కాపు వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడంలో పెళ్ళాం కొట్టిన ఒక్క దెబ్బకి లెంపకాయకి వాడు చచ్చాడు. ఆవిడ కొంచెం గట్టి ఆవిడ చెక్కేసి కొట్టింది. ఈ మధ్య చూస్తుండగా తాగుబోతు మొగుడిని ఇంట్లోనే కత్తిపేడతో అడ్డంగా నరికిన భార్య. మరి తాగుబోతు అండి ఎలా భరిస్తుంది, వాడు కర్మగా చచ్చాడు ఇంట్లో. అలా ఇంట్లో తాగడం వల్ల దుర్మరణం అంటారు. చాలా కష్టం అట, ఇంటికి చాలా నష్టం అట. అలాంటి వాటికి ఏం చెప్పారు అంటే, ఆ ఇంటిని శుద్ధి చేయాలంటే ఒక ఆవు దూడని పట్టుకొచ్చి ఆ ఇంట్లో పూజించి అచ్చు వచ్చి బయటకు వదిలేస్తే ఆ ఇల్లు వైకుంఠ నిలయం అవుతుంది. ఇంకా దానికి వేరే మార్గం లేదు. మా ఆవు దూడని వదలలేమండి, మాకు డబ్బులు లేవండి అంటే 1,000 2,000 ఖర్చు పెట్టాము అసలు చేయాలంటే ఆవు దూడ 2,000 3,000 వచ్చేస్తుంది. అచ్చు వచ్చి వదిలితే కానీ ఇంక వేరే మార్గం లేదు. దిక్కుమాలు మొగుడు తాగాడని కదండి నరికం, వాడి కోసం ఇల్లు కూడా ఎందుకంటే శుద్ధి అంటే మొగుడు కోసం కాదది, ఇంటికి. లేకపోతే ఇంట్లో ఉంటే ఇల్లు ఇలాంటి హత్యలకు ఎప్పుడో ఒకప్పుడు నిలయం అవుతుంది. ఒక ఇల్లు దుర్మరణానికి గురైతే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తొస్తూ ఉంటారు. ఎవడో పెర్మనెంట్ అనమాట, ఏడాదికో 2 ఏళ్లకో టామ్ టైమ్ వెళ్ళిపోతారు. కొన్ని ఇళ్ళు దుర్మరణం కాకపోయినా ఎందుకో తెలియదు కానీ ఆ ఇంట్లోకి వెళ్ళాక చావులు మొదలవుతాయి. మీరు చూడండి, నేను ఎరిగి ఇటీవలి కాలంలో సముద్ర తీరంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి దగ్గరలో ఉన్న ఒక ప్రదేశంలో ఒక గవర్నమెంట్ దిక్కుమాలు కొంపించింది. ఆ కొంపలకు అడుగు పెట్టాక ఏడాదికి ఒకళ్ళు టపారలు లేచిపోతున్నారు 6 నెలలకు. అలాంటివి ఇళ్ళు అనమాట. ఆ ఇళ్ళు చాలా దోషభూయిష్టమైన ఇళ్ళు. ఆ ఇళ్ళు అంత పూర్వం అక్కడ ఏవో జరిగాయి, అందుకే ఆ ఇల్లు పూర్తిగా విడిచిపెట్టాయి. విడిచిపెట్టేసిన తర్వాత దాన్ని ఎవడో కొనుక్కున్నాక వాడికి కూడా అదే కష్టం వస్తుంది అంటే ఇంకా ఇల్లు శుద్ధి అవ్వాలంటే దానికి ఒకటే మార్గం చెప్పారు, అచ్చు వచ్చి ఆగిపోతున్న ఇంట్లో వదిలేస్తే కొనుక్కున్నవాడైనా కనీసం సుఖపడతాడు. అసలు ఆ ఇల్లు వదిలేయమనే శాస్త్రం, గత్యంతరం లేని స్థితిలో ఆ పని చేయమంటారు.
ఇక కార్తీక మాసం వంటి మాసాలలో ఈ ప్రేతాత్మల్ని దృష్టిలో పెట్టుకుని శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అటువంటి వాళ్ళ కుటుంబాలు శుభం పొందుతాయి. సాలగ్రామల్చ సంస్థాప్య వైష్ణవం శ్రాద్ధమాచరేతు ఆత్మశ్రాద్ధం తతస్కృత్యా దద్యాద్దానం జన్మనే. తాను బ్రతికుండగా తనకి శుభం కలగాలి, తన మరణానంతరం తనకి కర్మలు సరిగ్గా జరగకపోయినా తన కుటుంబం 10 కాలాలు నడవాలన్నా తాను శుభలోకాలకు వెళ్ళాలనుకున్నా బతికుండగా కొన్ని పనులు చేసుకుంటే లాభమన్నారు. మనిషి తెచ్చాక వాడికి ఎవడేం చేస్తాడో మనకి తెలియదు కదా. కొడుకుల్ని నమ్మడానికి లేదు, ఇళ్లలో వాళ్ళని నమ్మడానికి లేదు. ఈ రోజుల్లో డబ్బిచ్చేసి చెయ్యరా అన్నా వాడు డబ్బుతోనే మాయమైపోవచ్చు. ఏమో ఏం చెబుతాం. అందుకని దానికి ఏం చెప్పారంటే సాలగ్రామాన్ని, విష్ణు సంబంధమైన సాలగ్రామాన్ని ఇంట్లో పెట్టుకుని దానిని 3 రోజులు పూజించి ఆ తర్వాత ఆత్మశ్రాద్ధార్థం బ్రాహ్మణ దానం కరిష్యే. బ్రాహ్మణోత్తముడికి నాకు చచ్చిన తర్వాత శ్రాద్ధం పెడితే ఏ ఫలితమో ఆ ఫలితం కోసం దానం చేస్తున్నానని ఇచ్చేస్తే దక్షిణతో, బాగా దక్షిణ బంగారంతో. ఇంకా వాడికి శ్రాద్ధం ఎవరైనా పెట్టకపోయినా ఇబ్బంది లేదు. అయితే సంకల్పంలో ఏం చెప్పాలట, నా మరణానంతరం నా అనుకున్న వాళ్ళు ఎవరైనా పొరపాటున శ్రాద్ధం పెట్టకపోతే నాకు దానివల్ల స్వర్గం వంటి లోకాలు కలగకుండా ఉంటే అటువంటి దోష పరిహారం కోసం, అంటే శ్రాద్ధాది ఫలితాలు ఊర్ధ్వలోకాల్లో శుభలోకాలు పొందడానికి కావలసిన ఫలితం కోసం ఈ విష్ణు సాలగ్రామాన్ని ఓ బ్రాహ్మణోత్తమా నీకు దక్షిణతో సువర్ణంతో దానం చేస్తున్నాను అని దానం చేసేస్తే ఇక మనకి ఎవరు ఏం పెట్టకపోయినా మనకి శ్రాద్ధం పెట్టేసిన పుణ్యం వస్తుంది. వృషభం తాడయేద్యస్తు నిర్దయం ముష్టియస్తిభి, ఇక్కడి నుంచి చెబుతున్నాడండి. మహాపాపాల వల్ల మానవులు ఏ లోకాలకు ఎడతారు, పాపాల వల్ల నరకాలకు పోతారు కదా. ఏ పాపాలు చేస్తే వాళ్ళందరూ నరకానికి పోతారు, ఏ నరకానికి ఎడతాడో చెప్పాడు. అందులో మిత్రద్రోహి, మిత్రుణ్ణి నమ్మించి మోసం చేసిన వాడు, ఈ మిత్రద్రోహులు ఉన్నారే అటువంటి వాళ్ళు అత్యంత ఘోర నరకానికి ఎడతారు. తర్వాత కృతజ్ఞశ్చ, మేలు చేస్తే ఆ మేలు మరిచిపోవడం, చేసిన మేలు మరిచి మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాడు కూడా రౌరవం అనే నరకానికి పోతాడు. సురాపహ, రోజు కళ్ళు తాగేవాడు ఉంటాడే మద్యపానం చేసేవాడు, అటువంటి నిత్య మద్యపాయి కూడా భయంకరమైన రౌరవ నరకానికి ఎడతాడు. గురుతల్పక, గురు భారి నెత్తుకుపోయిన వాడు కూడా ఇటువంటి నరకానికి ఎడతాడు. బ్రహ్మదేవ హత్య చేసిన వాడు, బ్రాహ్మణోత్తముడిని చంపిన వాడికి కూడా మహారౌరవ నరకం. మహారీచ, ఆ తర్వాత బంగారం దొంగతనం చేసిన వాడు, మహా హరి అంటే అదన్నమాట. బంగారం దొంగతనం మహాపాపం అని చెప్పారు. టిక్కు టిక్కని కత్తిరించి పట్టుకుపోకూడదు గొలుసు, తనంతా తాను ఇస్తే పుట్టుకోవచ్చు కానీ మెడలోంచి పట్టుకుని తెంపి పట్టుకుపోకూడదు. అలా బంగారం ఎత్తుకుపోయిన వాడు కూడా మహారౌరవ నరకానికే పోతాడు. ఇటువంటి వాళ్ళకి ఆ రౌరవ నరకం నుంచి విముక్తి ఏం చేయాలంటే వృషోత్సర్గాత్ ప్రముచ్యతే, అచ్చుపోసి ఆబోతును విడిచిపెడితే. ఈ పైన చెప్పిన పాపాలన్నీ మిత్రద్రోహం, కృతజ్ఞత్వము, తాగుడు, గురు భార్య అపహరణ, బ్రహ్మహత్య, బంగారం దొంగతనం చేయటం వంటి పాపాలకు ప్రాయశ్చిత్తం ఆబోతును అచ్చుపోసి వదులుట. 3 లోకాలలో వృషోత్సర్జనంతో సమానమైన పుణ్యం మరొకటి లేదని చెప్పారు. అలాగే ఆబోతు మీద ఎక్కి తిరిగేవాడు, ఎద్దు వీపు మీద మూపురం మీద ఎక్కేవాడు, ఎప్పుడు కూడా ఎద్దుని బండికి కట్టాలి తప్ప ఈ మూపు మీద ఎక్కి తిరగకూడదు. ఎత్తుగా ఎద్దుని చూసారో మూపు ఉంటుంది, ఆ మూపురం మీద ఎక్కకూడదట.
వాడు ఘోర నరకానికి కడతాడని చెప్పాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎద్దు వీపు మీద కూర్చుని ప్రయాణం చేయొచ్చు, కానీ మూపురం ఎక్కకూడదు. తర్వాత ఎద్దును ఎప్పుడు డైరెక్ట్ ఎక్కకుండా, అందుకే కాళ్ళతో తన్నకుండా ఉండడానికి బండి కట్టే దాన్ని అధిరోహించాలని చేస్తాం. ఎద్దు మీద ఎక్కే అధికారం ఒక్క ఇంద్రుడికి ఉంది, ఇంకెవరికీ లేదు. మనకెవరికి మానవులకి లేదు. ఇంద్రుడు అలా ఎద్దును ఎక్కి వెళ్ళాడు ఒక్కొక్కప్పుడు. తర్వాత ఇంద్రుణ్ణి ఎద్దుగా మార్చుకుని ఎక్కినవాడు మాంధాత అనే మహారాజు. కాబట్టి తక్కిన వాళ్ళు ఎవరికి ఎద్దు వీపు మీద మూపురం మీద కూర్చునే అధికారం లేదు. మూపురం మీద అసలు కూర్చోకూడదు. అటువంటి వాడు భయంకర నరకానికి కడతాడు. ఆ నరకం పేరు మహా అసిపత్ర వనం. అదిగో వాళ్ళు కూడా ఈ అచ్చుపోసి ఆవుపోతుని విడిచిపెడితే ఆ నరకానికి వెళ్లకుండా శుభప్రదమైన స్థితిని పొందుతారు. అసలు అన్నిటికంటే పాపాల్లో గొప్ప పాపం చెప్పారండి, ఏ దుర్మార్గుడు చేత్తో కానీ కర్రతో కానీ ఎద్దును కొడతాడో అటువంటి వాడు కల్ప పర్యంతం యవలోకంలో ఖగ్గ నికురుంతనం కత్తులతో ముక్కలు ముక్కల కింద నరికేస్తూ ఉంటే దేవదూతలు ఆ నరకంలో ఆ యాతన అనుభవిస్తాడు. ఆ నికురుంతనం అంటారు అని, అంటే కత్తులతో పరుకో పరుకో నరికి పారేస్తారు. తలకాయ తోక ముక్కలు ముక్కల కింద చేపల మార్కెట్లో చేపలు కోసేట్లా కత్తెట్టి అలా కోసి పారేస్తారట అక్కడ ఏమకింటారు. అదిగో ఆ నరకం నుంచి బయటపడడానికి ఇదిగో ఈ పని చేయమన్నారు. పచ్చి తురకాళ్ళు ఉన్నారే, ఆవుల్ని వాటిని అమ్మేసి చంపేస్తున్నారు వాళ్ళు. వాళ్ళందరికీ ఘోర నరకాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళే వచ్చే జన్మలో ఒళ్ళంత రోగాలతో నానాయాత్ర పడుతూ పుడతారు. ఈ జన్మలో రోగాలు, చర్మ రోగాలు, పులుసు రోగాలు వచ్చేస్తాయి వాళ్ళకి. అస్సలు జీవితంలో యావత్ జీవితం వాడికి దుఃఖమే, సుఖం ఉండదు. ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మలో చేసిన ఈ హింస. అటువంటి వాళ్ళందరూ కూడా అచ్చుపోసి ఆవుపోతుని విడిచిపెట్టమంటారు. ఇది చాలా పుణ్యం. ఇక ద్వాదశ ప్రతిమాసేషు పాక్షికం చ త్రిపాక్షికం న్యోన షాన్మాసికం పిండం తద్యాన్యోనాప్తికం. పన్నెండు మాసాలు పితృదేవతల్ని ఉద్దేశించి పిండ ప్రదానాలు చేస్తాం, మాసికాలు పెడతాం. తర్వాత పన్నెండు పిండాలని పక్షాల్లో చేసే శ్రాద్ధం ఉంటుంది, అప్పుడు పెడతాం. ఓన షాన్మాసికం, ఓన అంటే తక్కువ, ఆరు నెలలకి ముందు కొంచెం తక్కువగా వచ్చేది కాబట్టి ఓన షాన్మాసికం అంటారు. అలాగే న్యోన అబ్ధికం అంటే సంవత్సరానికి ముందు వచ్చేది తక్కువ అని. ఆ పిండాల్లో ఎవరైనా పన్నెండేసి పిండాలని దానం చేస్తే, పిండ ప్రదానం చేస్తే అటువంటి వాళ్ళకు కూడా కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి అన్నారు. ఆఖరణ సంవత్సరీకం చేసేటప్పుడు కొన్ని నియమాలు చెప్పారు. సంవత్సరీక కాలంలో వెండితో కానీ బంగారంతో కానీ ఒక సర్పాకారం పావు పడగ తయారు చేసి దాన్ని ఈ ఆకులు మొదలైన స్వయం పాకదానం చేస్తాం కదా ఆఖరణ, వరుసగా ఆకులు పెట్టి వాటి మీద పెట్టి దానం చేస్తే అదిగో అటువంటి వాడు ఉన్నాడే భూలోక నివాసం పొందుతారు, నారాయణ అనుగ్రహం పొందుతారు. ఇవన్నీ చాలా పరమ పవిత్రమైన విధులు. కేవలం పురాణం వినడమే కాకుండా వీలున్నప్పుడు రాసుకునైనా అవకాశం ఉన్నంత మేర జరిపించడానికి ప్రయత్నం చేయాలి. విన్నా కొంతవరకు ఫలితం వస్తుంది. తర్వాత పిండ ప్రధాన సభలో మూడు పేర్లు చెప్పాలట. ఒక వ్యక్తి రామ్ అన్నాడు. అప్పుడు ఎవరి పేర్లు చెప్పాలి? తపిండో మిళితో దేశాం పితామహ శివాదిషు నోపతిష్ఠంతి దానాని పుత్రయే దత్తాంజలేకత. తండ్రి, తండ్రి యొక్క తండ్రి అంటే తాత, ఆయన తండ్రి, ఈ ముగ్గురు పేర్లు చెప్పాలి. ఉదాహరణకు మా తండ్రి గారు పోయారనుకోండి, ఆయన పేరు చెప్పి ఆయన తండ్రి గారి పేరు చెప్పి ఆయన తండ్రి గారి పేరు కూడా చెప్పాలి. ఆ పై వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పక్కర్లేదంటే వాళ్ళు వసులోకానికి వెళ్ళిపోతారట. ఈ పితృలోకం నుంచి అంటే ముత్తాత గారి దగ్గర నుంచి ఆ పై వాళ్ళంతా కూడా పితృలోకం నుంచి వసులోకానికి వెడతారు. అంచేత వాళ్ళ పేర్లు చెప్పక్కర్లా. ఈ ముగ్గురు పేర్లు చెప్పి పితృలోకంలో ఉండేటటువంటి పితృదేవతలు వాళ్ళంతా యమదూతలే. పితృదేవతలు అంటే ఎవరో కాదు, యముడు దానికి అధిదేవత, ఆ యముడి యొక్క కింకరులు. వాళ్ళని ఆనందం పెడుతున్నాం మన వాళ్ళ పేరు చెప్పి. అంతేకాని మన తండ్రి, మన తాత, మన ముత్తాత తింటారనుకోకండి. మీరు వీళ్ళు నరకంలో ఉంటే వీళ్ళకి ఎలాగో ఉపయోగపడుతుంది. వీళ్ళు పునర్జన్మ ఎత్తినా
వీడు స్వర్గానికి వెళ్ళిపోయినా ఈ పితృలోకంలో ఉన్న దూతలకు ఆనందం కలిగి అప్పుడు ఈ కుటుంబంలో ఇటువంటి అకర్మలు లేకుండా చేస్తారు. లేదా వీళ్ళు స్వర్గంలో ఉంటే వాళ్ళు నరకంలో మళ్ళీ రాకుండా వాళ్ళని స్వర్గంలోనే ఉంచుతారు. అందుకని పితృదేవతల పేరు చెప్పి శ్రాద్ధం శాశ్వతంగా చెయ్యాలి. ఈ విషయంలో పూర్వం ఒకనొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు సాంబుడికి చెప్పేట. ఆయన శ్రీకృష్ణుడు తన తండ్రిని వసుదేవుణ్ణి, ఇప్పుడు మనం వెడుతున్నాం ద్వారక వెళ్ళేటప్పుడు ప్రభాస క్షేత్రం అని ఒక క్షేత్రానికి సముద్ర తీరం సౌరాష్ట్రంలో సోమనాథలింగం దగ్గర ఉన్నదండి. అక్కడికి సూరసేనుడికి పిండ ప్రదానం చేయడానికి కృష్ణుడు తీసుకెళ్లాడు తండ్రిని. సూరసేనుడు యాదవరాజుల్లో తల శ్రేష్ఠుడు. ఆ సూరసేనుడు కొడుకుల్లో పెద్దవాడు వసుదేవుడు, వసుదేవుడు కొడుకేమో కృష్ణుడు. సూరసేనుడు కృష్ణుడు పుట్టేనాటికి అప్పటికి మరణించి ఉన్నాడు. ఆయనకేమో సరైన శుభలోకాలు కలగలేదట. కారణం ఏమిటి అంటే ఆయన చిన్న దోషం చేశాడు. నేను ఉగ్రసేన మహారాజు గారికి కప్పం కట్టేటప్పుడు ఆ కప్పం కట్టడంలో కొంత మినహాయించుకున్నట్ట. ఇంతో అంత దోషం చేస్తే దోషానికి ఎవరైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని ఆయన తాత్కాలికంగా నరకానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ తాత్కాలిక నరక విముక్తికి శ్రీకృష్ణుడు తన తండ్రిని తీసుకెళ్లి అక్కడ పిండ ప్రదానం చేయించాట. ఆ పిండ ప్రదానం చేసినప్పుడు సర్పాకారంలో ఒక పాము పడగ ఆకారంలో బంగారాన్ని తయారు చేసి దాన్ని బ్రాహ్మణోత్తములకు దానం చేయించాట. అలా దానం చేయించగానే ఈయన వెంటనే దివ్య రూపం ధరించి వసులోకానికి వెళ్ళాడు అని మనకి గర్గ సంహిత చెబుతున్నది. కాబట్టి భగవంతుడు కూడా ప్రామాణికంగా తాను దగ్గరుండి చేయించాడు. ఆయన మాట మనం కూడా వినాలి. మొత్తం నాలుగు వర్ణముల వారు స్త్రీ పురుషాది భేదకం లేకుండా అందరూ చేయవలసిన సత్కర్మాచరణలు ఇవి. ఇదే సన్యాసాశ్రమం స్వీకారం చేస్తే వాడికి కర్మకాండం లేవు. పెళ్లి కాకుండా పోతే సంవత్సరం ఒకసారి చేసేసరికి తర్వాత పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఉపనయన అయ్యాక పోతే మాత్రం వాడికి మాత్రం శాశ్వతంగా ఈ పిండ ప్రదానాలు ఈ కార్యక్రమాలు ఇవి తప్పవు కాక తప్పవు అంటారు. ఒకనొకప్పటి మాట, ఓ బోయవాడు ఉన్నాడు, యముడిలో ఉండేవాడు, వాడు మహాభయంకరుడు, వాడు మంచి ఉద్దండమైన కోదండం ధరించి పొద్దుటే ఇక దిక్కుమాలడు, వాడికి వేరే పని లేదు, లేవడం పొద్దుటే అడవికి వెళ్ళడం, కనిపించిన పిట్టని జంతువుని కొట్టేయడం, పొట్ట పెట్టుకోవడం, హింసతో బతికేవాడు వాడు. వాడు చూస్తే యముడో అనిపించేవాడు వాడు. వాడు ఒకనాడు వేటకు వెళ్ళాడు. ఆ పూట వాడు దురదృష్టవశాత్తు వేటలో ఎక్కడ మాట వరస కూడా ఒక పెట్టు కూడా దొరకలేదట. పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎంత వెతికినా ఆ పూట వాడికి బోణి అవల. కొంతమందికి బోణి అని ఉంటుంది ఇక్కమల వాడు. ఆ వచ్చిన వాడు ఓ రూపాయి చేతిలో పెట్టాడంటే ఆ పూట మిగతా వాడు ఎవడు వాడికి రూపాయి ఇవ్వడు, అలా ఉంటుంది. అలా వీడికి ఆ పూట ఎక్కడా దొరకల. వీడు మా చెడ్డ బాధపడ్డాడు, ఆకలికి మలమల మాడిపోయాట. ఎవడు మొహం చూశానో ఇవాళ వేటకి బయలుదేరాను, ఎక్కడ ఒక పిట్ట దొరకలేదు, ఒక జంతువు దొరకలేదు అనుకుంటూ వెళ్ళి 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 చెట్ట చివరికి ఒక మర్రి చెట్టు దగ్గర తీరాడు. అది చలికాలం. హేమంతే ప్రథమే మాసి, హేమంత ఋతువు. ఆ హేమంత ఋతువులో మొదటి మాసం మార్గశిర మాసం, గతగత చలి వణికించే కాలం. వీడు సాయంత్రం నాలుగింటికే చలిక్కుపోయింది, చలి తట్టుకోలేకపోయాడు. ఓ పక్కన కడుపులో ఆకలి మంట, మరో పక్కన చలి, ఈ రెండు వాడిని పట్టి పీడించేసేక ఏం చేయాలో అర్థం కాదు. సరే గొంగళి ఓటు వేసుకొచ్చాడు వాడు అడుగుకి వచ్చేటప్పుడు. ఆ గొంగళి ఇలా శరీరానికి బాగా తొట్టబెట్టి వేసుకుని మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద దాక్కున్నాడు. అయినా గొంగళి కప్పుకున్న చలి ఇంకా వణికించేస్తుంది, గతగత రాడిపోతున్నాడు వాడు. ఏం పాపం చేశాను రే వాళ్ళు, ఇలా కర్మకాలిపోయింది అని వాడికి ఏడుపు వచ్చేసి క్రమక్రమంగా మంచు ఎక్కువైపోయింది. హేమంత ఋతువు ఎటువంటిదో పోతర గారు చాలా బాగా వర్ణించారు. పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా పరువు పెట్టి ఇనుడు పశ్చిమాద్రికడకు చేరుతుండే. చలికాలంలో ఈ హేమంత ఋతువులో తూర్పు కొండ మీద ఎప్పుడు ఉదయిస్తాడో కనపడ్డు సూర్యుడు, కానీ పరుగు పరుగును వెళ్ళి పడమరకు వెళ్ళిపోతాడు. అంటే ఉదయించడం ఆలస్యం, అస్తమించడం ముందు, చాలా కష్టం.
అందరినీ గతగతలు ఆడించి వస్తూ చూసాడనమాట. వడవడవడవడవడికిపోతారట. ఉహుహూయని వడక లోకము రువీనాథ అంటాడు. అహములు సన్నములయ్యను దహనముఖితమయ్యే దీర్ఘదశలయ్యని చల్ బహుశీతోపేతంబయ్యుహూయని వడక లోకము రువీనాథ. మనిషికి ధైర్యం సన్నగిల్లింది అని ఒక అర్థం. అహము అంటే పగలు అని కూడా అర్థం. పగళ్ళు తగ్గిపోయాయి. దహనము హితమయ్యే, అందరికీ నిప్పు ఇష్టమవుతుంది. రాత్రి అయ్యేసరికి చలిమంట, తెల్లవారుదామని చలిమంట. ఆ నిప్పు దగ్గర కూర్చోవాలనుకుంటుంది. పూర్వం కట్టెల పొయ్యి దగ్గర వంట వండి ఆడవాళ్ళు ఆహాహాని కూర్చునేవాడు. ఈ మొగుడికి ఈర్ష వచ్చేసి వేసవకాలంలో అయితే దిక్కుమలాడు వెళ్ళవు, చలికాలంలో ఏమీ పక్కే తప్పుకొని వీడు కూడా ఆ ఇడ్లీ వేసేటప్పుడు అక్కడ కూర్చునేవారు పూర్వం. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చాయి, అదేం పెద్ద లేదనుకోండి. కానీ మొత్తం మీద మంచి చదివేస్తుంది. అందరికీ దహనము హితమయ్యే, అందరికీ నిప్పు అంటే ఇష్టం కలుగుతుంది, వేడి కావాలి కనుక. దీర్ఘదశలయ్యని చల్, రాత్రులు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయట. బహుశీతోపేతంబై అంటే బాగా ఊయని వడకలో ఒక ఉరువీనాథ అన్నారు. బహుశీతోపేతం బాగా చలిపోయిపోయి లోకం అంతా గత 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 వణిగిపోయింది. అలా వణిగిపోతున్నాడు వీడు కూడా. చచ్చిపోతాననుకున్నాడు వాడు. వాడికి ఏదో తెలియని భీతి పట్టుకుంది. ఎందుకు వాడు వేటకు వచ్చాను, హాయిగా ఉండక పెందరాళ్ళే వెళ్ళిపోక అసె కొద్ది అడవిలోకి వచ్చాను, ఇప్పుడు అడవిలోంచి వెనక్కి వెళ్ళడానికి వీలు లేక ఈ చరికాలలో ఇక్కడ ఇరుక్కుపోయాను, ఇక తావు తప్పదు నాకు. ఆకలి కంటే కూడా ప్రమాదమైనది చలి. అటువంటి చలికి గురైపోయాడు వాడు. ఇంట్లో ఆ చెట్టు మీద రెండు పౌరాల జంట ఉన్నాయి, ఒకటి మొగుడు ఒకటి పెళ్ళం, ఆడ మగ. ఆడపౌరం మగ పౌరం చూసి ఏమండి కిందకి ఎవరో వచ్చారో చూడండి అండి. అవును పాప ఎవడో పోయేవాడు వేటాడేవాడు, దుర్మార్గుడు ఎంతో ఎన్నో జీవుల్ని వేటాడి చంపేసి తినేశాడు. ఇవాళ వేట దొరక అల్లాడిపోతున్నాడు. ఈ చలికి ఇంకో గంట ఉంటే వాడు చచ్చిపోతాడు అన్నట్టు మొగుడు. వెంటనే పెళ్ళామండి, మనం ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించాలని మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు. పాపం వీడెవడో పాపం దిక్కు లేక చచ్చిపోయేటట్టున్నాడు. అతిథి కిల పూజార్హ ప్రాకృతో పివిజానత. ఎంత దుర్మార్గుడైనా మూర్ఖుడైనా ప్రాకృత అంటే పనికి మాలినవాడు అని అంటున్నాడు. చదువు సంజాలేను తవట ఒక దుర్మార్గుడు నీచుడైనా సరే ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించాలి. వాడు ఎవడైనా అవని, వాడి గురించి వాడికి ఏం తెలియకపోయినా వాడిని గౌరవించాలి, మంచినీళ్ళైనా ఇవ్వాలి. అలా ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించని వాడు వాడి పాపాలని తాను గుర్తుని తన పుణ్యం వాడికి ఇచ్చేస్తాడ. నేను గౌరవిద్దామండి, మీరు చెప్పిన మాటే నిజమే నిజమే, కానీ ఏం చేస్తాం మనం చిన్న పిట్టలం, వాడు చూస్తే పెద్దాడు, మనం ఏం చేస్తే వాడిని కాపాడగలం. ఇక్కడ చుట్టుపక్కల ఎండిపోయిన చితుకులు ఉన్నాయి, అవన్నీ పట్టుకురండి. వెంటనే మగ పౌరు కొన్ని చితుకులు ఎరుకొచ్చి అక్కడ వేసేసింది వాడి కళ్ళ ముందు. వాడు ఇదంతా తెల్లబోయి చూస్తున్నాడు, ఉడికిపోతున్నాడు కలగదు కదా అని చూస్తున్నాడు. ఎండు చితుకులు మొత్తం మీద ఈ మొగుడు పెళ్ళం ఏరు పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ చుట్టుపక్కల దూరంగా ఒక పల్లెటూరులో ఎగిరి కాలుతున్న కట్టెను ముక్కుతో పట్టుకొచ్చి పొడుగైనటువంటి పొలని అందులో వేశారు. ఆ నిప్పు రాజేశారు రెండు రెక్కలతో విసరగానే ఆ నిప్పు రాజుకుంది. వాడిని రెక్కలతో సైగ చేసింది అమ్మయ్య అనుకున్నాడు వాడు. ఆ నిప్పు దగ్గరకు వచ్చి ఆ కంబళి పక్కనెట్టుకుని ఇలా చేతులతో కాచుకున్నాడు. అప్పుడు మానవ భాషలో ఈ పక్షులు అన్నాయట, ఏం స్వామి చలి తగ్గిందా, వేడి వచ్చిందంటే వాడు ఆశ్చర్యపోయి భలే మాట్లాడుతున్నారే మీరు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, 5 నిమిషాలు ఆలిచేసి చచ్చిపోయేవాడిని మంచి వేడిచ్చారు, నిప్పు రాజేశారు, చగిచ్చారు. ఈ చలి వంటతో నా చలి తొలగింది, పోయే ప్రాణం మళ్ళీ నిలబడింది అన్నాడు. సంతోషం. ఇంకేమిటి నీ బాధ అంటే ఈ మంటతోటి చలి తగ్గింది,
ప్రాణం నిలబడింది. కానీ ఇప్పుడు ఆకలి మంట పెరిగింది, ఈ మంట కంటే ఆకలి మంట పెరిగింది అన్నట్ట. ఓ నీకు ఆహారం కావాలి అంతే కదా, వెంటనే ఏం చేసి మీకు మొగపెట్ట గిర్ర వాడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ మంట చుట్టూ అందులో పడిపోయి తినేయందుట పడిపోతూ కళ్ళ ముందు కాలిపోయింది. వీడు తెల్లబోతున్నాడు, ఇంతలో ఆడపెట్టొచ్చి నా మొగుడు లేకుండా నేను బతకలేను, నా కళ్ళ ముందు ఆయన తెచ్చిపోయాడు, ఇదిగో నీకు ఎలాగో పెట్టదో నేను కూడా పడిపోతున్నాను, గిర్రం తిరిగి అందులో పడిపోయింది. వాడి ప్రాణం గిలగిల కొట్టుకుపోయింది, ముక్కు మీద వేరేసుకున్నాడు. మానవుండి ఎంత అధముండి ఎంత నీచుండి, నేను పుట్టిన తర్వాత ఎన్ని పిట్టల్ని పొట్టలు పెట్టుకున్నాను, ఎన్ని జంతువుల్ని చంపాను, పరమ క్రూరుణ్ణి ఎప్పుడైనా ఎవరికైనా ఇంత అన్నం పెట్టానా, ఇతరుల్ని చంపి బతకడమే కానీ చేపలు బరుకుమని పీకేశా, కొంగల్ని కొట్టేశాను, ఇంకో జంతువులు కొట్టేశాను, ఇలా బతికాను, పరమ దుర్మార్గుణ్ణి నీచుండి నేను. కానీ ఈ పిట్టలు ఇవాళ ఎంత గొప్ప విశేషం చూపించే, నాకేమో ప్రాణరక్షణ కోసం కలివంట రాజేసే, నా పొట్ట నింపడానికి అందులో పడిపోయాయి, ఛీ ఇక ఈ రోజు నుంచి నేను మాంసాహారం ముట్టుకోను అనుకున్నాడు. ఆ క్షణమే వాడు పశ్చాత్తాపంతో మొత్తం తన వృత్తిని విడిచిపెట్టేశాడు, పళ్ళు అవి తిన్నాడు. ఆ పిట్టలు రెండింటికి దహన సంస్కారం చేసి వెంటనే తిరిగి వచ్చి ఈ ఆ ఊళ్ళో ఓ పండితుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యా నా కళ్ళ ముందు రెండు పిట్టలు నా కోసం ఆత్మార్పణ చేసుకున్నాయి, నాకు జాలేసింది, అందుకే నేను ఆ మాంసం తినలేదు, వాటిని పూర్తిగా దహనం చేశాను, వాటి ఎముకలు ఆ చితాభస్మం తీసుకొచ్చానండి. ఆ పిట్టలకి మోక్షం కలగాలంటే ఏం చేయాలి, మీరు పండితులు జ్యోతిష్ శాస్త్రవేత్తలు, జరిగింది జరగబోయేది అన్నీ చెప్పగలరని నాకు తెలుసు అన్నాడు. అప్పుడు ఆయన చూసి బాగా పరిశీలించి ఆ పిట్టలు పూర్వజన్మలో నీలాగే ఒక కిరాతకుడు చాలా జీవుల్ని వేటాడి వేటాడి ఆ పాపం వల్ల 100 జన్మలు ఎత్తి ఆఖరి పిట్టలు జన్మెత్తాయి. పశ్చాత్తాపంతో పాత జన్మ వాసనతో ఎప్పటికప్పుడు ఇతరులకు ఉపకారం చేసే ఈ జన్మలో నీకు ఆహారం అవ్వడం కోసం అవి ప్రాణత్యాగం చేసాయి. ఆ ప్రాణత్యాగం చేయడంతో వాడికి స్వర్గం వచ్చింది, మళ్ళీ జన్మ లేకుండా ఇటువంటి కర్మకాండలతో అలవటించిపోకుండా ఉండడానికి వాటి పేరు చెప్పి నువ్వే సర్పాకారంలో ఉన్న ఒకనొక సువర్ణాన్ని, ఇందాక చెప్పాక బంగారం కానీ వెండి కానీ, దాన్ని పావు పడగ రూపంలో తయారు చేసి పడగ విప్పిన పావు రూపంలో దాన్ని వాటి పేరు చెప్పి ఎవడో బ్రాహ్మణోత్తముడికి దానం చేసి శాశ్వతంగా అవి స్వర్గలోకంలో ఉండిపోతాయి, మళ్ళీ మానవ జన్మ ఎత్తవు లేదా నికృష్ట జన్మ ఎత్తవు అని చెప్పగానే వీడు అలాగే కష్టపడి బంగారం సంపాదించి వాటి పేరు చెప్పి ఆ పిట్టల్ని సంకల్పం చేసి దానం చేశాక అవి శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళాయి. వీడు కూడా ఈ దాన ప్రభావం వల్ల ఆనాటి వరకు వీడు చేసిన ఈ హింసా పాపం పోయింది. వీడికి కూడా బుద్ధి వచ్చింది కదా, అసలు పశ్చాత్తాపంతో సగం పాపం పోతుంది. పశ్చాత్తాపం వచ్చాక ఇంక ఎప్పుడూ హింస చెయ్యను అని అనడం ద్వారా మిగతా సగం పాపం పోతుంది. పాప ప్రక్షాళన అయ్యాక వీడు శుభలోకాలు పొందడానికి ఇదిగో ఇక శాశ్వతంగా ధర్మ కార్యాలు చేయాలి. ఇతరుల కోసం చేసిన పుణ్యం తనకి 100 రెట్లై ఫలితమిస్తుంది. తన కోసం ప్రాణత్యాగం చేసిన పిట్టల కోసం సువర్ణ దానం చేశాడే వీడు సర్పాకారపు సువర్ణాన్ని, ఆ పుణ్యం వల్ల అది వీడికి మామూలు పుణ్యం కాదు, 100 రెట్లు పుణ్యం అయ్యి 100 సార్లు బంగారం దానం చేసిన పుణ్యం వచ్చి వీడి మరణానంతరం వీడు కూడా శాశ్వతంగా స్వర్గంలోకి వెళ్ళిపోయాట. అందువల్ల మానవుడు చచ్చిపోయిన వాడిని ఉద్దేశించో లేక భవిష్యత్తులో తన కోసమో దివ్యక్షేత్రాలలో, ఇది నేను చెప్పిన సముద్ర తీరం వంటి తీరాలలోనో నదీ తీరాలలోనో లేకపోతే ఏమీ లేకపోతే దేవాలయాల్లోనో బంగారం లేకపోతే వెండి సర్పాకారంలో తయారు చేసి, అది కూడా సర్పం అంటేనే పడుకున్న తిక్మాలను బురదపం కాకుండా పడగ విప్పిన సర్పాకారంలో తయారు చేసి సంకల్పపూర్వకంగా దానం చేసుకోమన్నారు. పితృదేవతల్ని ఇంట్లో పోయిన వాళ్ళను ఉద్దేశించి చేస్తే వాళ్ళకి శుభం, మన కోసం చేసుకుంటే అది మనకి ఫలితాన్ని ఇస్తుంది అని ఒకనొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గరుత్మంతుడికి చెప్పాడు. ఇలాంటి అనేకానేక కథలున్నాయి. నేను ఆశ్చర్యపోతున్నది ఏంటంటే
వరాహ పురాణంలో ఇంతవరకు కనీ విని ఎరగని కొన్ని కొన్ని గొప్ప కథలు వస్తాయి. రేపు మరొక బోయవాడి కథ వస్తుందండి, వాడి జన్మ ఎంత మారిపోయిందో. గౌరముఖుడు మనం కథ మధ్యలో ఆపాం, వాడి దగ్గర నుంచి ఈ సంభాషణ వచ్చింది. ఆ కథలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అనే ప్రకారంగా రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాత పరిపాలయంత అవిద్యానామంతస్తిమి. మొత్తం మీద ఈ పిండ ప్రధానాది కార్యక్రమాలు ఎలా చేయాలో ఏమిటో మనకు వివరంగా విన్నాం. ఒక్క విషయం మాత్రం మీరు చాలా కాలం అయింది కాబట్టి మధ్యలో విని కథ అనేక వర్ణనలతో సాగుతూ ఉండటం వల్ల ప్రారంభం మర్చిపోతాం. గౌరముఖుడు అనే ఒక ఆయన మార్కండేయుడు ద్వారా ఈ విధానం విన్నాడు. మనం ప్రారంభం గీతాభవనంలోనూ గీతామందిరంలోనూ చూసుకున్నాం. అప్పుడు చెప్పాం పూర్వం గౌరముఖుడు అనే ఒక ఋషి బ్రహ్మలోకానికి వెడుతూ తిరిగి వస్తూ ఉండగా దారిలో ఈ మార్కండేయుడు కలుసుకోవడం, ఆ ఇద్దరు బ్రహ్మదర్శనం చేసుకున్న తర్వాత ఆయన ప్రశ్నించడం, ఆ ప్రశ్నించడంలో భాగంగా భూమికి విష్ణువు చెప్పడం, గరుత్మంతునికేమో కృష్ణుడు చెప్పడం, ఈ కథ అంతా చెప్పుకున్నాం. అంటే మొత్తం మీద మనం ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలి. ఈ గౌరముఖుడు మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే బ్రహ్మలోకానికి ఒకప్పుడు దర్శనానికి వెళ్ళిన ఋషి. దారిలో మార్కండేయుడు మహాయుష్కుడు తగిలాడు. బ్రహ్మాయుష్కుడు చిరంజీవి అనకూడదు మార్కండేయుడిని, ఎందుకంటే చిరంజీవులు ఈ యుగాంతంతో వెళ్ళిపోతారు. కానీ మార్కండేయుడు మహాయుష్కుడు, ఏకంగా కల్పాలు కల్పాలు ఉంటాడు. అందుకే ఆయుర్దాయాలు ఇచ్చేటప్పుడు దీవించేటప్పుడు మార్కండేయుడు ఆయుర్దాయంతో పోల్చడంలో ఉన్న రహస్యం అది. ఈ అశ్వత్థామ కృపాచార్యుడు పరశురాముడు ఈ చిరంజీవులు ఉన్నారే ఏడుగురు, వీళ్ళు కలియుగం అయిపోయాక వెళ్ళిపోతారు. కానీ యుగంతో సంబంధం లేకుండా అనేక కల్పాల పాటు ఉండేటటువంటి వ్యక్తులు ఈ ఎవరైనా ఉన్నారు అంటే కేవలం మార్కండేయుడే. అటువంటి మార్కండేయుడు ఈ గౌరముఖుడికి తగలడం మాట సందర్భంలో మానవుడు పితృదేవతలు రుణం తీర్చుకోకపోతే వాళ్ళు తరింతరు అని మార్కండేయుడు అనగానే ఆ రుణం ఎలా తీర్చుకోవాలని అడగడం, అప్పుడు ఈ ప్రసక్తి అంతా వచ్చింది. మరి పరమ పండితుడు అట మార్కండేయుడు. ఎంత మేధాశాలంటే అది ఆదిశేషుడు కూడా వర్ణించలేదు. ఒకటి ఆలోచిద్దాం మనం, ప్రపంచ ప్రళయ కాలంలో సృష్టి అంతా నాశనమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు మర్రాకు మీద పడుకుంటే ఆ మర్రాకు మీద పడుకున్నాయి నేను చూశాడు. ఆయన నోట్లోకి దూరాడు, బయటకు వచ్చాడు, లోపల ఉన్న లోకాలు వెతికాడు. ఇలాంటి పని ఎవడన్నా చేయగలడా? అంతటి పని చేయటం వల్లే ఎవ్వరూ ఊహించని దుర్లభమైన తెలివితేటలన్నీ శ్రీ మహావిష్ణువు ఇతనికి ప్రసాదించాడు. విష్ణు కటాక్షం ఉంటే ఆయన రెండు ఇస్తాట. రెండంటే మనవాళ్ళు డెప్ మీద కూర రెండు ఇచ్చుకున్నట్టు కాదు, ఆ రెండులో ఒకటి శ్రీ, ఆయన భార్య లక్ష్మీ కాబట్టి ఏమండో ఈ లక్ష్మీదేవి గారు కొంచెం ఈ పద్మాకర్ గారు పుణ్యాత్ముడు కాసేపు పీఠం కట్టుకుంటాడు వెళ్ళండి అంటాడు. మొట్టమొదట శ్రీ ఇస్తాడు. తర్వాత కోడలు అంటే నీకు చాలా ఇష్టం, కోడలకు కూడా మామగారు అంటే చాలా అభిమానం. మామగారికి సేవలు చేసే కోడలు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ సరస్వతీదేవి రోజు ఆయనకి సేవ చేస్తుంది. అందుకే పోతన గారు ఏమని రచ్చాడు, కాటుక కంటి నీరు తను కట్టుపయం బడ్డ నేల ఏడ్చదో కైట భదైత్య మర్దను నీ గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నిను నాకటి కింగుని పోయి అల్ల కర్ణాటకి రాటకి చకుల కమ్మ త్రిశుద్ధిగణము భారతి. సరే మిగతాంతా ఓ పక్కన పెడితే ఇక్కడ ఆయన ఇచ్చిన ఒక విశేషణం ఏమిటంటే సమాసం కైటభదైత్య మర్దనుని గాదిని కోడల. కైటభుడు మధువు ఇద్దరిని విష్ణువు చంపాడనే విషయం దేవీ భాగవతంలోనూ తక్కిన పురాణాల్లో మనం విన్నాం. అందుకే మధువుని చంపాడు కాబట్టి మధువైరి మధు విరోధి,
కైటభుడిని చంపాడు కాబట్టి కైటభారి. అటువంటి కైటభ దైత్య మర్దనుడి గాదిని కోడల విష్ణుమూర్తికి ముద్దుల కోడల, చాలా ముద్దుల కోడల. ఇంకంత ఎంత కాదు, సాధారణంగా గాదిలి శబ్దం బాగా ఇష్టమైన కూతురికి వాడతారు. కూతుర్ని అంత ప్రేమించినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించలేరు, అది అందరికీ తెలుసున్నదే. ఎన్ని కబుర్లు చెప్పినా కోడలు పరాయిదే, కూతురు కూతురే. కానీ విష్ణుమూర్తి అలా కదట, ఆయనకి వేరే కూతుళ్ళు లేరు, ఉన్నదల్లా కోడలే. అందుకని నా తల్లి మా అమ్మ బాబోయ్ అని ఎంతో ప్రేమతో ఇంటి పెత్తనం అంతా ఆవిడకి ఇచ్చేసి లక్ష్మీదేవినేమో గుండెల మీద ఊరికే పెట్టుకున్నాడు. అసలు క్యాషీర్ అంతా ఆవిడే, తాళం చెవులు కోడలకి ఇచ్చేసాడు ఆయన. మనం కూడా అలా ఇచ్చేయండి. మనం అంటే మీరు కోడళ్ళు ఉన్నవాళ్ళు. కోడళ్ళ కోడళ్ళ కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మ అని పాటలు పాడడం కాదు, అది ఎంత ప్రేమ ఆయనకి. అందుకనే విశేషణం ఆ గాదిని అనడంలో ఉందండి. బహుశా అంత ముద్దు పదం తెలుగులో ఉన్నట్టుగా సంస్కృతంలో కూడా లేదు. ఏదో ప్రియమైన కోడలు అనొచ్చు, లేకపోతే ఇంకా ఆత్మీయ స్పృశ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. కానీ ఈ తెలుగు పదంలో అంత అందం ఉంది. అందుకని ఎప్పుడు సరస్వతి అంటే ఆయన చాలా అభిమానం. అమ్మాయి కోడలు పిల్ల, ఇప్పుడు ఆ పద్మాకర్ గారు పుణ్యాత్ముడు, నన్ను ఉపాసిస్తున్నాడు, మా ఆవిడ ఎలాగో వెళ్ళి సేవ చేస్తుంది, నువ్వు కూడా ఆయన బుర్రలో కూర్చో అని పంపుతాడు కోడలు. అంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల ఏమొస్తాయన్నమాట, శ్రీ ధి. శ్రీ అంటే ధనం, ధి అంటే బుద్ధి, ఈ రెండు వస్తాయి. ఈ రెండింటిని తన ప్రియమైన భక్తులకి విష్ణువు అనుగ్రహిస్తాడు. మార్కండేయుడు నోట్లోకి కూడా వెళ్ళగలిగినంత ప్రియ భక్తుడు కాబట్టి మెచ్చుకుని మాట్లాడకుండా ఇచ్చేసాడు పట్టుకుపోన్నాడు. ఈ రెండు ఆయన దగ్గర ఉంటూ ఉంటాయి. ఆ రెండింటిని ఆయన వినియోగించుకుంటాడు. ఎలాగా, సొంతానికి కాదు, లోక శ్రేయస్సు కోసం. డబ్బు సొంతానికి వాడుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సహజంగా, కానీ లోక శ్రేయస్సు కోసం వాడేవాడు మార్కండేయుడు. మంచి పాండిత్యం ఉంది, హాయిగా తానొక్కడే ఆ పాండిత్యంతో ఆనందం పొందడం కాక ఇతరులకు అందిస్తాట. ఆ పాండిత్యం ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి వారందరినీ పరవశింపజేస్తాట. అందుకే మార్కండేయుడికి సాటి అయిన వాడు మరొకడు లేడు. కాబట్టే ఏతృత్వ తథాధాత్రి పితృతంత్రం మహాముని తత్మారితో జన్మసితం మార్కండేయేన ధీమత అని వాడారు. ధీమత పండితుడైన బుద్ధిమంతుడైన మార్కండేయుని చేత, మార్కండేయుని ద్వారా పితృలోక సంబంధమైన విషయాలన్నీ విన్నాడు. ఎవరు? గౌరముఖుడు. ఆనందపడిపోయాడు మహానుభావ. పిండ ప్రధానాలు ఎలా చెయ్యాలో చెప్పావు, పితృదేవతలు అంటే ఏమిటో చెప్పావు, అందులో ఎవరెవరు పనికొస్తారో చెప్పావు. అన్ని చాలా సంతోషంగా ఉన్నాయి నాకు. ఇది వింటూ ఉంటే నాకు 100 జన్మల పాత వాసనలన్నీ గుర్తొచ్చాయి అన్నాడు. ఈయన కూడా ఇంత పూర్వం చాలా జన్మలు ఎత్తినవాడేగా. మనందరం కూడా ఇవాళ కాకపోతే ఇంత పూర్వమైన జన్మలు ఎత్తాం. ఎన్ని జన్మలు ఎత్తామో మరి తెలియవు. అలా జన్మలు ఎత్తి 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 చెట్టు చివరికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ప్రతి వ్యక్తికి ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి, అవన్నీ గుర్తుకొస్తే కష్టం. ఎందుకంటే మొగుడు పూర్వజన్మలో కుక్క పెళ్ళాం పంది అయ్యింది అనుకోండి, అక్కడి నుంచి అసహ్యంగా ఉంటుంది. పంది పెళ్ళామా పంది పెళ్ళామా అని ఈయనంటూ ఉంటే కుక్క మొగ్గుడా కుక్క మొగ్గుడు అని ఆవిడ పడుతుంది. కాబట్టి మనకి పాప జన్మ రహస్యం తెలియకుండా చేశాడు భగవంతుడు. భగవంతుడు చాలా గొప్పవాడు. అతవాసనలు తెలిస్తే అసలు ఒక్కడ బతుకుతామా? కానీ తెలిసినా తెలియకపోయినా ప్రవర్తన ఒకటి తెలుస్తుంది. ఒక్కొక్క ఇంటికి వెడితే మొగుడో పెళ్ళామో అచ్చం మురుగుతారు పూర్వజంలో వాళ్ళు, డాష్ కుక్కలు అన్నమాట, సందేహం లేకుండా. చూడండి మీరు ఖచ్చితంగా అలాగే మురుగుతారు ఆ పాపాలతో. నేను ఆశ్చర్యపోయాను, ఏమిటి వీడు అరుస్తూ ఉంటే అచ్చం అలాగే ఉందేమిటని బాగా ఆలోచిస్తే పరిశీలించగా అర్థమైందన్నమాట, ఈవిడ పూర్వజన్మలో అది కుక్క. అలాగే భర్త కూడా ఒక్కొక్కప్పుడు అరుస్తూ ఉంటాడు. కాబట్టి మానవులు ఈ జన్మ ఎత్తడానికి ముందు ఏమో ఏ జన్మ ఎత్తారో, ఎన్ని జన్మలు ఎత్తి చెట్టు చివరికి ఎక్కడికి వచ్చారో తెలియదు. అవన్నీ గుర్తు రావు, కానీ ఈయనకు వచ్చాయి.
గౌరముఖుడికి. అనగానే భూదేవి మళ్ళీ అడిగింది, ఎవరిని? ఈ పురాణమే వరాహ పురాణం, వరాహస్వామిని అడుగుతోంది ఆవిడ. ఏమిటి గౌరముఖుడు మార్కండేయుడు ద్వారా విశేషాలు వినగానే 100 జన్మలు గుర్తుకొచ్చావా? అసలు ఈ గౌరముఖుడు తన పూర్వజన్మలో ఎవడు? పాత జన్మల్లో ఏ జన్మల్లో వాడు ఏమేమి స్మృతులు తెచ్చుకున్నాడు? స్మరించిన వాటిల్లో మంచివి ఏమైనా ఆచరించాడా? ఆయన ఏం చేశాడు? అనగానే వరాహస్వామి వారు అమ్మవారితో ఇలా ఉన్నారట, భృగురాశి త్వయం సాక్షాత్ అన్యస్మిన్ బ్రహ్మ జన్మ.